హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఎన్ ఏలియన్ 8th ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీరు ఇంకా మిగిలిన ఎపిసోడ్స్ చూడకపోయి ఉంటే అవి చూసాక ఇది చూడండి, లేకపోతే ఏమీ అర్థం కాదు. కింద డిస్క్రిప్షన్లో అలాగే ఐకార్డ్లో కూడా లింక్స్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కానీ అంతకన్నా ముందు మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేస్తే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే షౌషి ఫాంగ్లింగ్ కంపెనీలో జాబ్ చేయడానికి వెళ్తుంది. డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఫాంగ్లింగ్ అసిస్టెంట్ అయిన హ్యాన్ దగ్గరికి వెళ్ళి తన వర్క్ ఏంటో అడుగుతుంది. పిఏ తనకి ఒక ప్లేస్ చూపించి అక్కడ వర్క్ చేయమని చెప్తాడు. ఇక ఫాంగ్లింగ్తో పాటు అక్కడికి చాలామంది అబ్బాయిలు వస్తారు. అప్పుడు షౌషికి ఆ హార్మోన్ స్మెల్ చేసి ఒక మత్తులోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఫాస్ట్గా వాష్రూమ్ కని వెళ్ళి అక్కడ టిష్యూస్ పెట్టుకొని నోస్లో వస్తుంది. ఫాంగ్లింగ్ రూమ్కి ఎదురుగానే షౌషి ఉంటుంది. ఇంకా తనని చూసి ఫాంగ్లింగ్ లోపలికి రమ్మని పిలుస్తాడు. అలా నోస్లో టిష్యూస్ పెట్టుకొని ఉన్న షౌషిని చూసి ఎందుకు ఇలా పెట్టుకున్నావని అడుగుతాడు. అప్పుడు షౌషి నాకు కోల్ చేసిందని చెప్తుంది. అవునా, సరే అయితే హాస్పిటల్కి వెళ్దాం పదా అని ఫాంగ్లింగ్ షౌషితో అంటాడు. షౌషి ఏమో ఇంకా ఏం వద్దులే కానీ నాకు మీ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇవ్వండి అని చెప్తుంది. ఇంకా హీరో ఆలోచిస్తానని చెప్తాడు. అప్పుడు హీరో షౌషితో ఇలా అంటాడు, ఈరోజు నీ ఫస్ట్ డే కదా, వెళ్ళి లంచ్ చేసొద్దాం పదా అని చెప్తాడు. దానికి షౌషి కూడా ఓకే అని ఇద్దరూ కలిసి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక షౌషి చిన్నపిల్లలా తింటూ ఉంటుంది. అలా తింటుంటే ఫుడ్ తన ఫేస్కి అంటుకుంటుంది. అప్పుడు హీరో దాన్ని చెడపడానికి వచ్చి హీరోయిన్ని చూస్తూ అలాగే ఉండిపోతాడు. ఇంకా అలా హీరోయిన్కి హీరో అట్రాక్ట్ అవుతాడు. తినేసి రెస్టారెంట్ నుండి బయటకు వస్తుంటే జాంక్షవే కనిపిస్తుంది వాళ్ళకి. ఇంకా హీరోయిన్ అలా చూసి హీరోతో అలాగే ఉండిపోతుంది జాంక్షవే. అప్పుడు జాంక్షవేతో షౌషి ఇలా అంటుంది, నేను తన సెక్రటరీని అని చెప్పేసి. అప్పుడు జాంక్షవే అంటుంది, నువ్వు వెయిటర్ కదా చాయ్ హోటల్లో, సెక్రటరీగా ఎప్పుడు జాయిన్ అయ్యామని అడుగుతుంది హీరోయిన్ని. అప్పుడు ఫాంగ్లింగ్ కలుగజేసుకొని నేనే అపాయింట్ చేశానని చెప్తాడు. ఇంకా జాంక్షవే ఫాంగ్లింగ్ని నన్ను కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేయి, నేను కూడా వస్తున్నానని చెప్తుంది. అప్పుడు హీరో ఓకే అని చెప్తాడు. అలా ముగ్గురు కలిసి కారులో వెళ్తూ ఉంటారు. షౌషి వెనుక కూర్చుంటుంది, జాంక్షవే అండ్ ఫాంగ్లింగ్ ఇద్దరు ముందు కూర్చుంటారు. ఇంకా హీరో ఏమో హీరోయిన్కి జలస్ రావాలని చెప్పేసి జాంక్షవేని అడుగుతూ ఉంటాడు, నువ్వు ఈరోజు ఫ్రీగా ఉన్నావా అని. జాంక్షవేకి కూడా ఫాంగ్లింగ్ అంటే ఇష్టం కాబట్టి నువ్వు ఎప్పుడడిగినా ఫ్రీగానే ఉంటానని చెప్తుంది. షౌషికి కోపం రావాలని ఫాంగ్లింగ్ కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటాడు. అయినా హీరోయిన్ ఏం మాట్లాడదు. ఆ తర్వాత తనని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. ఇంకా షౌషి అనుకుంటుంది, తను గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు నన్నెందుకు గర్ల్ ఫ్రెండ్గా ఉండమని చెప్పాడు ఇతను అని. ఆ తర్వాత హీరో అండ్ జాంక్షవే ఇద్దరూ కలిసి జాంక్షవే ఇంటి దగ్గరికి వెళ్తారు. హీరో తనని అక్కడ డ్రాప్ చేస్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో చెప్తాడు, మన ఇద్దరం చెస్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. జాంక్షవే కోపంగా చూస్తూ ఉండిపోతుంది. అలా వెళ్ళేటప్పుడు షౌషి ఫోన్కి ఒక కాల్ వస్తుంది. ఇంకా హీరోకి అర్థమవుతుంది తను ఇక్కడే మర్చిపోయింది కారులో ఫోన్ అని చెప్పేసి. ఇవ్వడానికని వెళ్తాడు. దాంతోపాటు కొన్ని మెడిసిన్స్ కూడా తీసుకొని వెళ్తాడు హీరోయిన్ దగ్గరికి. షౌషి ఏమో నా మీద ఇంత కేర్ ఎందుకు తీసుకుంటున్నావు, మన ఇద్దరం నిజంగా లవర్స్ కాదు కదా అని అడుగుతుంది హీరోని. అప్పుడు ఫాంగ్లింగ్ అంటాడు, నువ్వు నా ఎంప్లాయీవి, అందుకే నాకు బాధ్యత ఉంటుంది అని చెప్తాడు షౌషికి. అలా హీరోయిన్కి చెప్తాడు, ఏమేమి మెడిసిన్ తీసుకొని రావాలో తెలియక అన్నీ తీసుకొచ్చాను, వేసుకో, ఇందులో కోల్డ్ మెడిసిన్ ఉందని చెప్పేసి ఇస్తాడు. ఇంకా హీరోయిన్కి తనే మెడిసిన్ వేస్తాడు. ఇంకా వెళ్ళిపోతూ, ఎందుకు అలా విండోస్ అండ్ డోర్స్ తీసి ఉంచావు, నాలాగా ఇంకెవరికి డోర్స్ తీయకు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఫాంగ్లింగ్ వెళ్ళిపోయిన తర్వాత షౌషి కూర్చొని ఎందుకు ఇతను నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత టాటాయిస్ చెప్తుంది, నువ్వు పొరపాటులో హ్యూమన్ మెడిసిన్ వేసుకున్నావు అని. ఇంకా షౌషి వెళ్ళి అది వామిటింగ్ చేసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్కి ఒక ఫైల్ ఇచ్చి రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఇవ్వమని చెప్తారు. అలా తీసుకొని వెళ్తూ నా డివైస్కి సంబంధించింది ఏమైనా ఉందా అని వెతుకుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్కి ఏం కనిపించదు. ఇంకా టాటాయిస్ చెప్తుంది, వీళ్ళు హ్యూమన్ లాంగ్వేజ్లో వేరే ఏదో రాసుంటారు, ఒకసారి చూడు అని చెప్తుంది. అప్పుడు దాని పేరు సఫైర్ అని అక్కడ ఉంటుంది. ఇంకా ఆ పేపర్స్ తీసుకొని వెళ్ళి ఆ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఇస్తుంది. అక్కడ ఎలన్ అని ఒకతను కనిపిస్తాడు, అతనే ఆ రీసెర్చ్ డిపార్ట్మెంట్కి హెడ్. ఫాంగ్లింగ్ అడగమన్నాడని చెప్పేసి ఆ సఫైర్ గురించి అడుగుతుంది.
ఇంకా ఆ వంకతో అలన్తో కలిసి రీసెర్చ్ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్తుంది. అక్కడ తన డివైస్ కనిపిస్తుంది. దాన్ని హీరోయిన్ బ్యాగ్లో వేసేసుకుంటుంది. ఈలోపు అక్కడికి ఫాంగ్లెంగ్ వస్తాడు. ఇంకా తనతో పాటు బయటకు వెళ్ళిపోతుంది షౌషి. ఫాంగ్లెంగ్ అండ్ షౌషి కలిసి ఫాంగ్లీ ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్తారు. కానీ షౌషి మాత్రం తనతో పాటు ఆ డివైస్ ఉందనుకొని ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోవడానికి చాలా ప్రయత్నిస్తుంటుంది. హీరోకి వాష్రూమ్ కని చెప్పి వెళ్తుంటే హీరో లాక్కొని పైకి తీసుకొని వెళ్తాడు. అలా షౌషిని పైకి తీసుకొని వెళ్ళేటప్పుడు జాంగ్ష్వే కూడా అక్కడికి వస్తుంది. అలా వాళ్ళిద్దరిని చూస్తుంది. అప్పుడు హీరోయిన్తో జాంగ్ష్వే అంటుంది, మా ఇద్దరికి కొంచెం స్పేస్ కావాలి, నువ్వు పక్కకు వెళ్తావా అని. అప్పుడు హీరోయిన్ తప్పించుకొని వెళ్ళబోతుంటే హీరో తను చేయలాగి అటు సైడ్ వెళ్ళమని నించోమని చెప్తాడు. ఇంకా హీరోయిన్ అక్కడ ఉండి తిట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా జాంగ్ష్వే హీరోతో ఇలా చెప్తుంది, మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉన్నామని. హీరో కూడా దానికి ఒప్పుకుంటాడు. ఇక్కడ షౌషికి ఫాంగ్లీ కలుస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఇక్కడికి ఎలన్ వచ్చి సఫైర్ దొంగతనం జరిగింది అని హీరోకి చెప్తాడు. అప్పుడు హీరోయిన్ తప్పించుకొని వెళ్ళబోతుంటుంది. హీరో దగ్గరికి వచ్చి నువ్వేమైనా తీసావా అని అడుగుతాడు. ఇంకా ఫాంగ్లీ ఏమో లేదన్నయ్య, తను ఎప్పుడు అలా చేయదని చెప్తుంటాడు. కానీ హీరో వినిపించుకోకుండా గట్టిగా అడుగుతాడు. అప్పుడు హీరోయిన్కి ఏం చేయాలో అర్థం కాక హీరో దగ్గరగా వెళ్ళి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఆ సఫైర్ని హీరో కోట్లో వేసేస్తుంది. ఇంకా నా బ్యాగ్ వెతుక్కోండి అని చెప్పేసి బ్యాగ్ని చూపిస్తుంది. కానీ అందులో ఏమీ దొరకదు. ఇంకా హీరో తనకి సారీ చెప్తాడు. కానీ హీరోయిన్ అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళబోతూ ఒక రూమ్లోకి వెళ్తుంది. ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్ళి నేను చేసిన దానికి సారీ అని చెప్తూ ఉంటాడు. మళ్ళీ హీరోయిన్ని ఎగ్జిబిషన్కి తీసుకొని వెళ్దామని రమ్మంటాడు. కానీ హీరోయిన్ ఏమో ఆ డివైస్ తన దగ్గరే ఉంది కదా, త్వరగా ఇంటికి పోవాలన్న ఆలోచనతో హీరోని సెడ్యూస్ చేసినట్టు అంటే కోర్టు విప్పమని చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఏమైంది తనకి అనుకుంటాడు. ఆ తర్వాత ఉక్కపోస్తుంది, చలి పెడుతుంది అంటూ ఏదేదో చెప్తుంది. హీరో ఇంకా తట్టుకోలేక వెళ్ళి తనని గోడకు పెట్టి కిస్ చేద్దాం అనుకుంటాడు. ఇంకా హీరోయిన్ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు హీరో అంటాడు, ఇంకొకసారి నన్ను ఇలాగే చిరాకు పెట్టావనుకో, నిజంగానే కిస్ చేస్తానని హీరోయిన్కి చెప్తాడు. ఈలోపు తన అసిస్టెంట్ కాల్ చేసి ఎగ్జిబిషన్ జరుగుతుంది, ఫాస్ట్గా రండి మీరిద్దరు అని చెప్తాడు. హీరోయిన్కి జలుబు వల్ల అలా చేస్తుందేమో అనుకుని హీరోయిన్కి తన కోట్ ఇచ్చేస్తాడు హీరో. ఇంకా ఆ డివైస్ దొరికిందని హీరోయిన్ కోట్ తీసుకుంటుంది. ఇంకా ఆ రూమ్లో ఉన్న ఒక కుండీ కింద పెట్టి ఆ డివైస్ని తను కూడా ఎగ్జిబిషన్కి అని వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడేమో హీరో వాళ్ళ డాడ్కి తెలిసిపోతుంది, హీరో వాళ్ళ స్టెప్ మదరే తన మీద స్పై చేస్తుందని చెప్పేసి. అప్పుడు హీరో వాళ్ళ డాడ్ తన స్టెప్ మదర్ని అడుగుతూ ఉంటాడు. మాత్రం ఇన్నోసెంట్ లాగా ఫేస్ పెట్టి ఊరికే తనకేమైనా డిసీజ్ ఉంటే ముందే తెలుసుకుందామని చెప్పాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది హీరో వాళ్ళ డాడ్కి. ఇంకా ఎంతైనా అలా చేయడం తప్పు, నువ్వు ఫాంగ్లింగ్ కన్నా ఫాంగ్లీని ఇష్టపడతావని తెలుసు, కానీ మరీ ఫాంగ్లింగ్ మీద ఇలా చేస్తావు అనుకోలేదని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడ ఎగ్జిబిషన్లో ఫాంగ్లీ దగ్గరికి జాంగ్ష్వే వస్తుంది. ఫాంగ్లింగ్ అండ్ షౌషి మధ్య ఏమైనా ఉందా అని ఫాంగ్లీని అడుగుతుంది. దానికి ఫాంగ్లీ ఏమో నాకు తెలియదు అని చెప్తాడు. ఇంకా సరే అని చెప్తుంటాను. ఇంకా మా మామ్ డాడ్ రాలేదు ఎగ్జిబిషన్ కానీ ఫాంగ్లీ జాంగ్ష్వేతో చెప్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఫంగ్లీ వాళ్ళ అంకుల్ వచ్చి మీ మామ్కి ఒంట్లో బాగాలేదు అని చెప్తాడు. అప్పుడు ఫంగ్లీ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ షౌషి హీరో దగ్గరికి వచ్చి చూస్తూ, ఇంకా నా డివైస్ దొరికింది కదా, రేపు వెళ్ళిపోతున్నాను అని హీరోని చూస్తూ ఉంటుంది. ఫంగ్లీతో కూడా ఒక మాట చెప్పేసి వెళ్దామని చెప్పి లోపల వెతుకుతూ ఉంటుంది తన కోసం. లోపు అక్కడ ఎగ్జిబిషన్లో ఫైర్ అంటుకుంటుంది. ఇంకా షౌషి ఏమో ఫంగ్లీని కాపాడదామని లోపలికి వెళ్తుంది. కానీ అప్పటికే ఫంగ్లీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ విషయం హీరోయిన్కి తెలియక వెతుకుతూ ఉంటుంది లోపలికి వెళ్ళి. హీరో ఎంత చెప్పినా వినిపించుకోకుండా లోపలికి వెళ్తుంది. హీరో ఏమో షౌషిని కాపాడాలని లోపలికి వెళ్తాడు. అలా ఇద్దరు ఫైర్లో ఉండిపోతారు. లోపలికి వెళ్ళిన షౌషికి ఒక చిన్న గాజు పెంక్ కూర్చుకుంటుంది. అప్పుడు తనకి బ్లడ్ వచ్చి అది అక్కడ పడి సఫైర్గా మారిపోతుంది. హీరో ఇంకా తను ఎలాగోలా కాపాడి బయటకు తీసుకెళ్తాడు. కానీ తనకి బ్రీత్ అందదు. ఇంకా హీరోనే తనకి బ్రీత్ ఇస్తాడు తన బ్రీత్తో. ఇద్దరిని అలా చూసిన జాంగ్ష్వేకి ఇంకా కోపం అస్సలు ఆగదు. ఇంకా హీరో బ్రీత్ ఇవ్వగానే హీరోయిన్కి మెలకు వస్తుంది. ఇక ఇక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.